హే రాజశ్రీ, ఐ విష్ యూ గుడ్ లక్ ఫర్ యువర్ న్యూ ఛానల్ ఇల్లాలు అందాలు. అండ్ గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇల్లాలు అందాలు యూట్యూబ్ ఛానల్. హే రాజశ్రీ, గుడ్ లక్ ఫర్ యువర్ యూట్యూబ్ ఛానల్ ఇల్లాలు అందాలు. ఆల్ ద బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంటి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇది రెస్టారెంట్లో కాదు ఫ్రెండ్స్, ఇంట్లోనే చాలా ఈజీగా ఎంఏఎంఇ తందూరీ చికెన్ చేసుకోవచ్చు. అసలు ఎంత ఈజీ రెసిపీయో మీరే ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేసేయండి. ముందుగా మనం హాఫ్ కిలోకి 4 చికెన్ లెగ్ పీసెస్ వచ్చాయి, సో హాఫ్ కిలో తీసుకున్నాను. నేను తీసుకునేసి పైన స్కిన్ వస్తుంది కదా, స్కిన్ అంతా కూడా రిమూవ్ చేసేసి ఇలా కట్ చేసుకొని లెమన్ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ వరకు పెట్టుకున్నాను, లెమన్ అండ్ సాల్ట్ వాటర్లో, ఎందుకంటే బాగా జ్యూసీగా అవ్వడానికి. ఇప్పుడు ఒక కప్, అంటే హాఫ్ కప్ అలా పెరుగు తీసుకోండి. దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, పసుపు ఎక్కువగా తీసుకున్నానండి నేను. ఇది రెడ్ చిల్లీ పౌడర్, మీరు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే కలర్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సాల్ట్ కొంచెం, సో కసూరి మేతి, ఇందులోకి మీరు కసూరి మేతి ఇలా అయినా వేసేయచ్చు డైరెక్ట్గా, ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా నో ప్రాబ్లం అండి. తందూరి మసాలా, మనం చేసుకునేదే తందూరి కాబట్టి తందూరి మసాలా కంపల్సరీ వేయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇదంతా బాగా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్నాను, దాంట్లో కొంచెం అంత గరం మసాలా, గరం మసాలా కూడా స్కిప్ చేయకండి. ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను లెమన్ జ్యూస్ యాడ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ లెమన్ జ్యూస్లో ఈ చికెన్ పీసెస్ని నేను బాగా అంటే నానపెట్టేసి వదిలేసాను కదా. సో ఇప్పుడు మనం చేసుకున్న ఈ పేస్ట్ అంతా కూడా మ్యారినేషన్ చేసుకోవాలి, అంటే చికెన్కి బాగా మసాజ్ చేయాలన్నమాట. సో కొంచెం ఫుడ్ కలర్ వేసాను, అది స్కిప్ అయింది. సో ఇప్పుడు దీన్ని నేను ఫ్రీజర్లో పెట్టుకుంటున్నాను. మ్యాక్సిమం ఒక నేనైతే 1.5 అవర్ పెట్టాను. మీకు కనుక కుదిరితే ఓవర్ నైట్ పెట్టేసేయండి, లేదు 4 to 5 అవర్స్ కనుక పెట్టుకుంటే ఇంకా చాలా జ్యూసీగా చాలా బాగొస్తుంది టేస్ట్. ఓవర్ నైట్ పెట్టడానికే ట్రై చేయండి. సో చూసారు కదా, ఫ్రీజర్లోంచి ఒక 1.5 అవర్ తర్వాత తీసిన తర్వాత కొంచెం, సో మళ్ళీ మనం రిమైనింగ్ కింద అంతా వచ్చేసి ఉంటుంది కదా. సో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని మళ్ళీ ఒకసారి చికెన్కి బాగా పట్టేటట్టు చేసుకొని ఒక గ్రిల్లింగ్ పెన్, చాలా అంటే చాలా తక్కువ ఆయిల్తో చేసుకుంటామండి మనం ఈ తందూరి. జస్ట్ ఒక 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇలా బ్రష్తో మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను, ఎందుకంటే చికెన్లోంచి మళ్ళీ ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఆ ఆయిల్తోనే చికెన్ కుక్ అయిపోతుంది ఆల్మోస్ట్. సో బాగా హీట్ అయిన తర్వాత సో ఇలా లెగ్ పీసెస్ పెట్టేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది, బట్ పక్కా రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది టేస్ట్. అయితే మీరు చేసి పెడితే అందరు ఫిదా అయిపోతారు, నో నాకు వద్దు అనే వాళ్ళు కూడా ఉండరన్నమాట. పిల్లలకి కూడా పెట్టొచ్చండి కాకపోతే. సో ఇలా జస్ట్ అలా పెట్టిన తర్వాత వితిన్ 1 మినిట్లో మళ్ళీ ఫ్లిప్ చేసేయండి, ఎందుకంటే వెనకాల ఉన్న అంటే ఆ టెక్స్చర్ అంతా కూడా దానికి చికెన్కి పట్టుకుంటుంది. మనం మ్యారినేట్ చేసుకున్న మసాలా అంతా చికెన్కి పట్టుకుంటుంది. అలా 2 సైడ్స్ ఒకసారి మనం కాల్చుకున్న తర్వాత లిడ్ పెట్టేసి ఒక 2 మినిట్స్ ఆర్ 4 మినిట్స్కి ఒకసారి మళ్ళీ ఫ్లిప్ చేసుకుంటూ మనం కాల్చుకోవాలి మూత పెడుతూ, ఎందుకంటే అలా మనం లిడ్ పెట్టడం వల్ల కొంచెం ఆవిరికి వాటరు అలాగే ఆయిల్ రిలీజ్ అయ్యేసి బాగా కుక్ అయిపోతుంది అన్నమాట చికెన్ అంతా లోపల. సో చూడండి ఇలా బాగా కుక్ అవుతూ ఉంటుంది. మళ్ళీ లిడ్ పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వదిలేసాయండి ఈసారి. సో ఒక 5 మినిట్స్ వదిలేసిన తర్వాత చూసారు కదా ఇలా వచ్చింది. ఇప్పుడు ఫ్లిప్ చేసుకుంటూ ఇంకొక ఎగ్జాక్ట్గా 3 to 4 మినిట్స్ కాల్చుకోండి. పిల్లలకి పెట్టాలనుకుంటే ఇలా కాల్చుకోండి, లేదండి మనం పెద్దవాళ్ళే అనుకుంటే ఇంకొంచెం బాగా కాల్చుకున్నట్లయితే చూసారు కదా పైన బ్లాకిష్ వస్తుంది, అంటే హోటల్ స్టైల్స్లో ఎక్కువ రెస్టారెంట్స్లో ఇలా బ్లాకిష్ వచ్చేస్తుంటుంది, అది ఇంకొంచెం సేపు కాల్చుకుంటే మనకు వస్తుందన్నమాట. లేదు పిల్లలకి పైన మసాలా వర్క్ తీసేసి లోపల వైట్గా సాఫ్ట్గా ఉంటుంది అది పెట్టారంటే చాలా టేస్టీ అండ్ చాలా హెల్దీ అన్నమాట. జస్ట్ కుక్ అయింది కదా. సో ఇప్పుడు కోల్ తీసుకొని బొగ్గు తీసుకొని బాగా కాల్చుకొని, అంటే మనం రెస్టారెంట్ స్టైల్ అంటున్నాము మరి ఆ పొగ వాసన స్మోకీ ఫ్లేవర్ రావాలి కదా, చూడండి ఇలా బొగ్గు బాగా కాలినప్పుడు జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేస్తే అందులోంచి పొగ బాగా వస్తుంది కదా, అప్పుడు లిడ్ పెట్టేసి క్లోజ్ చేసేయాలి. ఒక 5 మినిట్స్ అలా పడుతుంది అనుకోండి, నాకైతే 3 మినిట్సే పట్టింది. సో చూడండి లైట్గా వస్తుంది పొగ, ఎక్కువ లేదు, అంటే
ఆల్మోస్ట్ ఆ స్మోక్ అంతా అయిపోయింది. సో ఇప్పుడు మనం అలా తీసేయొచ్చు. అసలు ఎంత బాగుంటుందంటే అండి, మనం ఆ బొగ్గులోంచి వచ్చిన స్మోక్ అంతా కూడా దీనికి పట్టేసి బొగ్గుల మీద కాల్చుకుంటే మనకి ఏ ఫ్లేవర్ వస్తుందో అదే ఫ్లేవర్ అదే స్మెల్ వస్తుంది. ఈ ప్రాసెస్ అయితే అస్సలు మిస్ చేయకండి. సో ఇలా ఆనియన్ అండ్ కొరియాండర్ లెమన్తో గార్నిష్ చేసుకొని మీరు కనుక ఏదైనా పార్టీస్లో పెట్టినా కూడా అలా తినేస్తారు. అండ్ ఎలా చేశారని అడుగుతారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.